హలో గాయ్స్, వెల్కమ్ టు మై ట్రిప్ యూట్యూబ్ ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము హైదరాబాద్లోని ప్రకృతి అందాలతో పాటు కొన్ని టూరిస్ట్ స్పాట్లను మీకు రెగ్యులర్గా చూపించబోతాం. ఈరోజు మేము కొన్ని ప్రకృతి అందాలతో పాటు మన మ్యాన్మేడ్ అందాలైన కేబుల్ బ్రిడ్జ్ని ఈ వీడియో ద్వారా చూపించబోతాం. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళిపోదాం. దేఖో హమ్ దీవానో కో, చూసారా నా కోసం కార్ కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళబోతున్నాం. ఇప్పటి వరకు మేము కింద వైపు వ్యూ ఎలా, కింద నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపించాం. ఇప్పుడు పైనుంచి అంటే నేరుగా కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉండబోతుందో చూపించబోతున్నాం. సో లెట్స్ వెయిట్. సినిమాలో చూస్తుంటారు కదా గుహల మధ్య నుంచి వెళ్తే ఎలా ఉంటుందనేది, అలాంటి ఎక్స్పీరియన్సే అదిగో ఈ కేబుల్ బ్రిడ్జ్ మధ్య నుంచి మనకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన ఆ క్షణం మొత్తానికి రానే వచ్చేసింది. మనం కేబుల్ బ్రిడ్జ్ని ఇప్పుడు చూడబోతున్నాం. సో 1, 2, 2.5, 2.75, 2.90, 2.99, అదిగో 3 వచ్చేసింది. కోర్స్ ఈ కేబుల్ బ్రిడ్జ్ చాలా పాతదైనా కానీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక కొత్త అనుభూతి మాత్రం తప్పకుండా కలుగుతుంది. నగర వాసులకు ఇది ఒక ఆకర్షణీయమైన ప్రాంతం, అంటే పర్యాటక ప్రాంతం. అందుకే నైట్ టైంలో ఇక్కడ బండ్లు ఆపకూడదని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినప్పటికీ కూడా మన జనాలు వాటిని పట్టించుకోకుండా ఇట్లా సైడ్లో ఆపేసి ఇక్కడ వీక్షించడానికి వస్తుంటారు కేబుల్ బ్రిడ్జ్ని. అండ్ దానికి తోడు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమిటంటే కిందే మనకు దుర్గం చెరువు ఉండడం కూడా ఈ అందానికి, ఈ మ్యాన్మేడ్ అందానికి ఆ ప్రకృతి అందం కలిసి ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ప్రదేశంగా మార్చేశాయి. సో ఇది కేబుల్ బ్రిడ్జ్. ఇందాక మనం చెప్పుకున్నట్టు కింద దుర్గం చెరువు, పైన ఈ కేబుల్ బ్రిడ్జ్. చూడ్డానికి ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ ప్రాంతానికి ఖచ్చితంగా రావాల్సిందే. వచ్చి ఈ ప్రాంతాన్ని, ఈ ఆనందాన్ని, ఇక్కడ ఉన్న ఆనంద క్షణాలని మనం గడపచ్చు. సాధారణంగా చాలామందికి నైట్ టైంలో నిద్ర రాదని చెప్పుకుంటుంటాం కదా, అలాంటప్పుడు ఏం చేయాలి? సో ఇలాంటి ప్రదేశాలకు వచ్చి కాసేపు కాలక్షేపం చేసుకుని వెళ్ళిపోతే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యే వాళ్ళు ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు టు బి ఫ్రాంక్ ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇలా జనాల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఒక తెలియని ఒక మంచి ఫీలింగ్ మనలో ఒక పులకరింతలాగా పుట్టుకొస్తుందని చెప్పుకోవచ్చు. సో నేనేదో పెద్ద ఒక్కలాగా మాట్లాడుతున్నాను కానీ ఏదో నోటికొచ్చిన పదాలు మాట్లాడుతున్నా, బ్లాగ్ కోసం మాట్లాడాలి కాబట్టి. సో మీరైతే ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయండి. మా గురుగారు ఇందాకే వీడియో తీసి మీకు చూపించారు, మళ్ళీ ఇంకోసారి మీకోసం చూపించబోతారు. అండ్ గాయస్, మీరందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి వినే ఉంటారు. చాలా మందికి ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉందనేది తెలీదు. బట్ యాక్చువల్లీ ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన కేబుల్ బ్రిడ్జ్కి పక్కనే ఆనుకొని ఈ యూనివర్సిటీ ఉంది. సో ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడికి రావచ్చనమాట. ఇంతవరకు మనం చూసిన ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి మనం చూడబోయేది మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఇది కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఉన్న బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. టోటల్గా మీరు గమనించవచ్చు ఆ కాంతుల విరజిల్లులు, ఈ కేబుల్ బ్రిడ్జ్ యొక్క అందం.
చూడ్డానికి ఎగ్జాక్ట్ గా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఒక అమెరికాలో ఉన్నామా, లేకపోతే లండన్ లో ఉన్నామా, లేకపోతే మరే ఏదైనా విదేశీ ప్రాంతంలో ఉన్నామా అనే అనుభూతిని ఈ ప్రాంతం మొత్తం కలిగిస్తుంది. అది ఇక్కడున్న ప్రత్యేకత. అందుకే మన హైదరాబాద్ ఇంత డెవలప్డ్ ఏరియాగా పేరుగాంచింది అనమాట. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు విదేశీయులు కూడా మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే విదేశాల్లో ఉన్నామా అని చెప్పారంటే ఇక్కడ ఈ అందం ఎంత ప్రత్యేకత చాటి చెప్తోందో మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా మనం కేబుల్ బ్రిడ్జ్ దాటేసి ముందుకు వచ్చేసాం. మళ్ళీ మనం మరో చోటికి, ఒక అద్భుతమైన చోటికి, ఈ హైదరాబాద్లోనే మోస్ట్ కాంట్రవర్షియల్ చోటికి మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నాం. ఎస్, మీరు ఈ పాటికే గెస్ చేసి ఉంటారు ఆ ప్లేస్ ఏంటనేది. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, కుమారి ఆంటీ హోటల్. ఇప్పుడు ఆ ప్రాంతానికి మేము వెళ్ళబోతున్నాం. మేబీ చాలామందికి అది మన కుమారి ఆంటీ హోటల్ ఎక్కడుంటుందో తెలియకపోవచ్చు. మేము ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఆ ప్రాంతం ఎక్కడుంటుందనేది ఎగ్జాక్ట్గా చూపించబోతున్నాం. సో ఇప్పుడే ఇంకో 2 నిమిషాల్లో అక్కడికి చేరబోతున్నాం. మీరు ఈ ఐటీసీ కోహినూర్ బిల్డింగ్ని గమనించారా? ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లోనే మన కుమారి ఆంటీ గారి హోటల్ ఉంటుంది. అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అది అంటే ఇన్ఆర్బిట్ మాల్, అలాగే ఈ కేబుల్ బ్రిడ్జ్. చూసారుగా ఎంత బ్రహ్మాండమైన ప్లేస్ని మన కుమారి ఆంటీ గారు చూస్ చేసుకున్నారు. ఇక్కడికి చాలామంది రెగ్యులర్గా వస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ప్లేస్లో పెడితేనే బిజినెస్ బాగా జరుగుతుందని తెలివిగా ఆలోచించి ఆవిడ ఇక్కడ హోటల్ పెట్టడం జరిగింది. అండ్ అదృష్టవశాత్తు ఆమె హోటల్ చాలా ఫేమస్ కూడా అయ్యింది. చూడండి గాయ్స్, నేను కనిపించట్లేదని హేళన చెప్తున్నారు, అందుకే నా ఫోన్ టార్చర్ ఆన్ చేసి మరీ మీకు వీడియో చెప్తున్నా. సో ఇందాక మా గురువు గారు మీకు చూపించినట్టు ఇక్కడ నైట్ స్ట్రీట్ ఫుడ్ని మీరు గమనించే ఉంటారు వీడియో మొత్తంలో. సో ఈ నైట్ స్ట్రీట్ ఫుడ్ గురించి మేము ఇంకో వీడియోలో మీకు వివరంగా చెప్తాం. ఎవరెవరు ఏ ఏ ప్రత్యేకతలు చేస్తారు, మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం అనేది కూడా ఇక్కడ మేము సవివరంగా ఇంకో వీడియోలో చెప్పుకుంటాం. రాత్రి పూట మెరిసిపోతున్న రంగురంగుల భవంతులని మీకు చూపించబోతున్నాం ఈ వీడియోలో. ఎస్పెషల్లీ మన టీ హబ్ గురించి, ఆ టీ హబ్ గురించి మీరు ఇప్పటికే చాలా వార్తలు విని ఉంటారు. మన ఒకప్పుడు అంటే మంత్రిగా ఉన్నప్పుడు మన మాజీ మంత్రి గారు కేటీఆర్ దాన్ని డెవలప్మెంట్ కోసం ఎంత కృషి పడ్డారో కూడా మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ వీడియో నైట్ టైంలో ఎలా కాంతులమయంగా ఉంటుంది, రంగురంగులుగా ఎలా మెరుస్తుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఇప్పటికే మీకు ఆ చలకలు కనిపిస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండొచ్చు ఆ రంగురంగులు. వావ్, ఎంత బాగా మెరుస్తున్నాయి కదా. చూస్తున్నారు కదా, ఎదురుగా డల్లాస్ సెంటర్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ గురువు గారు, కొంచెం లెఫ్ట్ ఇవ్వండి. అది ఈ బిల్డింగ్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ అదే 3 నామాల్లాగా ఎరుపు పసుపు రంగులో ఉండి పైన డల్లాస్ సెంటర్ రాసి ఉందా, అది చూడగానే నేను స్వయంగా డల్లాస్కి వచ్చానేమో అని తెలియగలుగుతుంది. జోక్స్ అపార్ట్స్ ఏమనుకోకండి. అండ్ ఇంకో విశేషం ఏంటంటే గురుగారు కొంచెం టీ హబ్ వైపు తిప్పండి. యా, ఈ టీ హబ్ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మీరందరూ గాడ్ ఫాదర్ సినిమా చూసే ఉంటారు, మన మెగాస్టార్ చిరంజీవి గారిది. అందులో నయనతారది ఒక యాక్సిడెంట్ సీన్ ఉంటుంది, ఆ సన్నివేశాన్ని ఇక్కడే చిత్రీకరించారు. ఎస్, మీరు వింటుంది నిజమే. అండ్ నేను కూడా ప్రత్యక్షంగా ఆ సన్నివేశాన్ని వీక్షించాను. నాకు నయనతార గారు కనిపించలేదు, కానీ మిగతా స్టంట్ యాక్టర్లు అందరూ కనిపించారు. సో ఈ ప్లేస్ అదే, ఆ టీ హబ్ దగ్గర, ఆ టీ హబ్కి ఎదురుగానే ఆ యాక్సిడెంట్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఒకసారి జూమ్ చేయండి గురువు గారు, జూమ్ చేయండి. ఎత్తైన భవంతుల్లో ఉండాలని ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి భవంతుల్లో మీరు కూడా నివసించాలనుకుంటే ఎదిగోండి, ఇక్కడ మై హోమ్ భూజా ఉంది. కాకపోతే మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగా నిండి ఉండాలి, అలాంటి వాళ్ళకి మై హోమ్ భూజా. ఇది మన హైదరాబాద్లో ఉన్న అత్యంత ఎత్తైన భవనాల్లో ఈ భవనాలు కూడా ఒకటి. అండ్ దీనికి ఎదురుగానే, ఈ ఎగ్జాక్ట్ భవనాలకు ఎదురుగానే మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు, అండ్ కింద పోస్ట్ కార్డ్స్ గ్లోబల్ టపాస్ బార్ అనేది ఉంది. అదే, ఎవరైతే మద్యపానం సేవించాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసమే ఈ బార్లు. అండ్ ఎస్,
ఇది ఇంకో భవనం. దిస్ ఈజ్ సత్వార్ నాలెడ్జ్ భవన్. సత్వా నాలెడ్జ్ పార్క్. మొదట్లో ఈ బిల్డింగ్ ని చూసినప్పుడు బహుశా ఇది ఒక షాపింగ్ మాల్ అయ్యి ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత అంటే ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయిన తర్వాత తెలిసింది ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అని. ఇందులో చాలానే కంపెనీలు ఉంటున్నాయి. మన మైహూం పూజ దగ్గర నుంచి రాయదుర్గం వెళ్ళే ఈ రూట్లో రెండు కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతం ఒక అద్భుతమైన లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాత్రిపూట్ల చాలామంది జంటలు అండ్ ఫ్యామిలీ కూడా వస్తుంటారు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రీల్స్, అదే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా రీల్స్ చేస్తుంటారు. మీరు కూడా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ని చూడాలనుకుంటే ఈ ఏరియాకి రావచ్చు. ఈ ఏరియాలో మీకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ తరచుగా కనిపిస్తూనే ఉంటారు, మీరు వాళ్ళతో నేరుగా మాట్లాడచ్చు కూడా. అండ్ ఇక్కడ రాత్రిపూట అంటే 10 గంటల లోపు ఈ రెండు కొండల మధ్యలో లైట్లు వెలుగుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు సమయం గడిచిపోయింది కాబట్టి ఆ లైట్లు చూసే ఆస్కారం మనకు కలగలేదు. నాలాగే ఈ ప్రాంతం కూడా చాలా చీకటిమయంగా ఉందని చెప్పుకోవచ్చు. సో గాయ్స్, ఈరోజు మన ఈ వీడియో ఇక్కడతోనే ముగిస్తున్నాం. మన ట్రిప్ ఈరోజుతోనే ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉండండి. మేము మీకు ఇలాంటి వీడియోని రెగ్యులర్గా తీసుకొస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.